గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఎలా సాధించాలి, ఎలాంటి ఆప్షన్లు తీసుకుంటే సివిల్స్ సాధించవచ్చు, ఇంటర్ డిగ్రీతో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సివిల్స్ అనేసరికి చాలా చాలా డౌట్లు, క్వశ్చన్స్ అవి రైజ్ అవుతూ ఉంటాయి, అటు పేరెంట్స్కి అయినా స్టూడెంట్స్కి అయినా సరే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు మొదలు పెట్టాలంటారు? ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే సివిల్స్ ప్రిపరేషన్ అనగానే ఇదేదో ఒక అద్భుతమైనటువంటి అల్లావుద్దీన్ దీపంలాగా అనుకుంటుంటారు. కానీ ఇది ప్రతి కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి అంశమే. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఉండేటటువంటి కోర్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మనం స్కూల్లోనే అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివేటటువంటి సబ్జెక్టులే. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం సోషల్ స్టడీసు, జనరల్ సైన్సు, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీషు అండ్ తెలుగు ఇటువంటి ఎలా అయితే చదువుతామో ఆ సబ్జెక్టులన్నీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ఉంటాయి. అంటే సోషల్ స్టడీస్లో ఉండే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సివిక్స్ ఇటువంటి అంశాలన్నీ కూడా సివిల్ సర్వీసులో అంతర్భాగం. అలాగే జనరల్ సైన్స్ కూడా అంతర్భాగమే. అండ్ అలాగే మనకి మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి మౌలిక అంశాలు వీటిని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే దాంట్లో భాగంగా చదవడం జరుగుతుంటుంది. జనరల్ ఇంగ్లీష్ కూడా అందులో పార్టే ఉంటుంది. ఇక మెయిన్స్కి వచ్చేటప్పటికి జనరల్ ఇంగ్లీషు, తర్వాత తెలుగు ఇటువంటివి ఒక కామన్ పేపర్లుగా ఉంటుంటాయి. కాబట్టి స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టుకుంటే, అంటే ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టచ్చు, ఆరు లేకపోతే డిగ్రీ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టచ్చు, అట్లీస్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మొదలుపెట్టుకుంటే మనకి ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక 2 ఇయర్స్ పాటు ప్రిపరేషన్కి టైం పడుతుంది. కాబట్టి డిగ్రీ అయిన తర్వాత 2 ఇయర్స్ పాటు ఉంటుంది. సో ఆ టైంలో అయినా సరే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే సార్, 21st సెంచరీ అందించే కోర్సెస్ డీటెయిల్స్ ఏంటండి? సో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఇంటర్తో పాటు సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది, అలాగే డిగ్రీతో పాటు 3 ఇయర్స్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారు ఆర్ జనరల్ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉంటారు వీళ్ళకి కూడా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో కోర్సెస్ ఉంటున్నాయి. అంటే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అనేది ఒకటి ఉంది మనకి, ఆ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ ఉంటాయి. అంటే విత్ హాస్టల్ ఫెసిలిటీతో ఉంటుంది, గర్ల్స్కి సపరేట్కి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ, అలాగే క్లాసెస్ కూడా సపరేట్గా ఉంటూ ఉంటాయి. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఈ అశోక్ నగర్లో సివిల్ సర్వీస్ డైరెక్ట్ కోచింగ్ ఉంటుంది అన్నమాట. సో దీంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి స్టేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం. ఓకే, సో సివిల్స్ పై అభ్యర్థుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది, సో ఎలా అండి, మీరు ఎలా చేస్తారు? సో మనకి ఇండియాలో ఇన్ జనరల్, అలాగే పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో సివిల్ సర్వీసెస్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. పేరెంట్స్ ఎంతవరకు అయినా సరే ప్రధానంగా మనకి ఇంజనీరింగ్, మెడిసిన్ ఇటువంటి సాంప్రదాయ కోర్సుల మీదనే ఫోకస్ చేస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి సివిల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మనకి లాక్డౌన్లో చూసాం, లాక్డౌన్లో చాలామందికి ప్రైవేట్ ఉద్యోగాలు, కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, కొంతమందికి ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా పార్ట్ పేమెంట్ మాత్రమే రావడం జరిగేది. కానీ ఎటువంటి పాండమిక్ అయినా సరే, ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా సరే, ఎకనామిక్ క్రైసిస్ అయినా సరే, దేనికి ప్రభావితం కానటువంటి ఒకే ఒక కెరీర్ ఏంటి అంటే సివిల్ సర్వీస్. కాబట్టి స్టూడెంట్స్ ఈ సివిల్ సర్వీస్ పరీక్షల పట్ల అవగాహన పెంచుకోవాలి. మన పేరెంట్స్ కానీ లేకపోతే టీచర్లు కానీ, అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు టీచర్లు ఎక్కువగా ఇంజనీరింగ్ ఎలా చదవాలి, ఐఐటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటి మీద మాత్రమే ఎంఫసైజ్ చేస్తున్నారు. కానీ ఆల్టర్నేటివ్గా ఇంకా మనకి అనేక రకాల కోర్సులు ఉన్నాయి. సపోజ్ ఉదాహరణకి లా కోర్సెస్ ఉన్నాయి. సో నేషనల్ లా యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అలాగే సివిల్ సర్వీసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్మీడియట్ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి ఎలా సన్నద్ధం అవ్వాలి, డిగ్రీలో ఎటువంటి కోర్సెస్ తీసుకుంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్టులు వస్తాయి. కాబట్టి ఆ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్టులకు సంబంధించిన ఈ సివిల్ సర్వీస్ మీద పర్టికులర్గా సోషల్ స్టడీస్ టీచర్లు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. సో టీచింగ్ స్థాయి నుంచి, అంటే స్కూల్ స్థాయి నుంచి ఈ అవగాహన పెంపొందించడం, అలాగే పేరెంట్స్ కూడా
చాలామంది ఈ తమ పిల్లల్ని కలెక్టర్గా చూడాలనుకుంటారు. చూడాలనుకున్నప్పుడు ఆ కోణంలో పిల్లల్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణకి దేశంలో ప్రముఖమైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. సో మన ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ బేడీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. అలాంటి ప్రముఖమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. ఎలా అయితే మనం రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టుకుంటాం, అలాగే సివిల్ సర్వీస్ మీద ఆసక్తి ఉన్నటువంటి పిల్లలకి దాని పట్ల మరింత అవగాహన పెంచడానికి ఈ ఎమినెంట్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలి. అదేవిధంగా సివిల్ సర్వీస్ పరీక్షలో మనకి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ లాంటివి ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఒక హిస్టరీకి సంబంధించిన ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి ఫోటోలు పెడతాం. అదేవిధంగా జాగ్రఫీ సంబంధించి, జాగ్రఫీ చదివేటప్పుడు ఒక నేషనల్ మ్యాపు, ఇంటర్నేషనల్ మ్యాపు, అలాగే రీజనల్ మ్యాప్, అంటే తెలంగాణకి సంబంధించిన మ్యాప్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మ్యాప్ కావచ్చు, ఇండియా మ్యాప్ కావచ్చు, వరల్డ్ మ్యాప్ కావచ్చు, ఇలాంటి మ్యాప్లు తీసుకొచ్చి జస్ట్ గోడకి తగిలించండి అంతే. క్యాజువల్గా చూసినప్పుడు కూడా ఆ మ్యాప్లో ఉండేటటువంటి పాయింట్స్ అనేవి మైండ్లో ఫిక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి పద్ధతిలో చిన్నప్పటి నుంచి సివిల్స్ మీద అవగాహన కల్పిస్తే ఇంటర్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే అట్లీస్ట్ డిగ్రీ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఆరు డిగ్రీ అయిపోయిన తర్వాత అయినా సరే సివిల్స్ ప్రిపరేషన్కి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, బ్రిడ్జ్ కోర్స్ గురించి చెప్పండి సార్. ఈ కోర్సులో ఎలాంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు? సో ఈ అవగాహన పెంపొందించేటటువంటి కార్యక్రమంలోనే భాగంగా 21st సెంచరీ ఎప్పటికప్పుడు లైవ్లో మనకి సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో వెబినార్లు నిర్వహించడం జరిగింది. ఈ పాండమిక్ 2 సంవత్సరాల్లోనూ ఆన్లైన్ వెబినార్లు నిర్వహించాం. అదేవిధంగా ఇప్పుడు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ బ్రిడ్జ్ కోర్స్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం మేము. సో ఇది ఈ దేశంలోనే ఆల్మోస్ట్ ఇది ఏకైకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. అంటే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఆర్ అట్లీస్ట్ 10th కంప్లీట్ చేసి ఇంటర్ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, వీళ్ళందరికీ సివిల్స్ మీద ఒక మౌలికమైనటువంటి అవగాహన కల్పించడానికి ఈ బ్రిడ్జ్ కోర్స్ పెట్టాం. బ్రిడ్జ్ కోర్స్ అనేటటువంటిది ఒక ట్రాన్జిషన్ కోర్స్. అంటే మనం అకాడమిక్గా స్కూల్లోనూ కాలేజీలోనూ ఏదైతే చదువుతామో ఆ స్కూలు కాలేజీల్లో నేర్చుకున్నటువంటి అంశాలు సివిల్ సర్వీస్ దానికి ఉపయోగపడవు. కాబట్టి ఈ నేపథ్యం లేనటువంటి అభ్యర్థులు, సివిల్ సర్వీస్ మీద అవగాహన లేనటువంటి అభ్యర్థులు, వీళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి సంబంధించి నేర్చుకోవడానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఈ బ్రిడ్జ్ కోర్స్. ఈ బ్రిడ్జ్ కోర్సు 3 డేస్ ఉంటుంది. అంటే ఒక సపోజ్ ఈ సంవత్సరం 4th టైం మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ నిర్వహిస్తున్నాం. అంటే గత 3 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించడం జరిగింది ఈ ట్రాన్జిషన్ ప్రోగ్రాంలో భాగంగా. ఇప్పుడు 4th ఇయర్ ఇది. అండ్ ఇది 3 రోజులు ఉంటుంది. ఈసారి 29th, 30th, and 31st May 2022 ఈ 3 తేదీల్లో ఈ బ్రిడ్జ్ కోర్సులు ఉంటాయి. అండ్ ఈ బ్రిడ్జ్ కోర్సుకి అర్హత ఎవరికి అంటే 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి సివిల్ సర్వీస్ కోచింగ్తో పాటు, అలాగే డిగ్రీ ఆర్ లేకపోతే బీటెక్ ఇటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి డైరెక్ట్గా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ కోర్సు అర్హత ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా మేము నేర్పించేటటువంటి అంశాలు ఏంటి అంటే, అంటే ప్రతిరోజు మార్నింగ్ 10 నుంచి 1 వరకు, అలాగే ఈవినింగ్ 2 to 5 వరకు మొత్తం 6 గంటల పాటు, ఈ ప్రతిరోజు 6 గంటల చొప్పున మొత్తం 18 గంటల పాటు ఈ మొత్తం ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది. దీంట్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతోటి, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతోటి అవగాహన కార్యక్రమాలు పెట్టడం, అలాగే దీంట్లో ఎలాంటి పుస్తకాలు చదవాలి, సివిల్ సర్వీసెస్కి ఎలాంటి పుస్తకాలు చదవాలి, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి కావాల్సినటువంటి పర్సనల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇటువంటి అంశాల మీద అభ్యర్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దానివల్ల స్టూడెంట్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి తనను తాను సన్నద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, 3 రోజుల పాటు ఈ బ్రిడ్జ్ కోర్స్ నిర్వహిస్తున్నారు. సో ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు సార్? మీరు చెప్పిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాకుండా. ఎస్, సో ఈ బ్రిడ్జ్ కోర్స్కి హాజరు కావడానికి స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు 10th అయిపోయి ఇంటర్ వచ్చేటటువంటి వాళ్ళు, ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చేవాళ్ళు, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిపోయి అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి డైరెక్ట్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ. ఇక దీనికి చీఫ్ గెస్ట్లు ఎవరంటే శ్రీ ఏకే ఖాన్ గారు ఉన్నారు. సో ఏకే ఖాన్ గారు మనకి
తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ అలాగే మనకి ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ గారు ఈయన. సో సార్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ కోర్సు ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఇతర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి బీపీ ఆచార్య గారు వస్తారు. అలాగే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్ అయినటువంటి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అయినటువంటి గోపాలకృష్ణ రోణంకి కూడా ఈ బ్రిడ్జ్ కోర్సుకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తాం. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ప్రొఫెసర్ గణేష్ గారు కూడా ఈ బ్రిడ్జ్ కోర్సులో పోటీ పరీక్షల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నమాట. సార్, ఇంటిగ్రేటెడ్ సివిల్ కోర్స్ ఏంటి సార్ ఈ కోర్స్ ఏంటి? సో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనం నార్మల్ అకాడమిక్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీద కూడా అవగాహన కల్పించేటటువంటి ప్రోగ్రామ్ ఇది. అంటే 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనేటటువంటి అభ్యర్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇంటర్తో పాటు సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తాం. అదేవిధంగా డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనకి శంషాబాద్లోను రాజమండ్రిలోను ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు ఉన్నాయి. సో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు సెపరేట్గా బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ప్రధానంగా 3 రకాలుగా ఈ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా అకాడమిక్స్ నేర్పించడం, సివిల్ సర్వీస్ క్లాసెస్ చెప్పడం. రెండోది, కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి అభ్యర్థులకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్రోగ్రామే ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్. కృష్ణ ప్రదీప్ గారు, యూపీఎస్సీ ప్రిపరేషన్ కోర్స్ ఎలా ఉంటుందండి? సో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సపోజ్ మీరు ఇప్పుడే ఈ ఇయర్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు అండ్ మీరు 2023లో ఎగ్జామ్ రాసే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనం ఒక 450 డేస్ అనే ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి. అంటే సుమారుగా మీరు జూన్లో మీ ప్రిపరేషన్ ప్రారంభిస్తే, 2022 జూన్లో మీ ప్రిపరేషన్ ప్రారంభిస్తే 2023 సెప్టెంబర్ వరకు అంటే సెప్టెంబర్లో ఉండేటటువంటి మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక రూపొందించుకోవాలి. సో దీంట్లో భాగంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, అదేవిధంగా కోర్ సబ్జెక్టులో భాగమైనటువంటి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ చదవాలి. అంతేకాకుండా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రతిరోజు ఒక 9 గంటల పాటు మీరు చదువుతుంటే ఆ చదువులో భాగంగా, స్టడీలో భాగంగా 6 గంటలు చదువుకోవడానికి ఫోకస్ చేయాలి, 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్కి ఫోకస్ చేయాలి. ప్రతి వారం మీరు ఆ వారంలో చదివిన దాని అంశాలపైన ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఒక మెంటర్షిప్ ఆధ్వర్యంలో, ఒక మెంటర్ ఆధ్వర్యంలో మెంటర్షిప్ తీసుకునేటటువంటి గైడెన్స్ ఉండాలి. కాబట్టి ఆ పద్ధతిలో కనుక ప్రిపేర్ అయితే మనకి మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ఐఏఎస్ అయితే ఎలాంటి పోస్టులు వస్తాయి? సో ఐఏఎస్ అయితే ఎలాంటి పోస్టులు అంటే యూజువల్గా మనం చిన్నప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా ఏదో ఒక సందర్భంలో కలగానే ఉంటాడు. ఆ కళ ఏంటి అంటే నా పిల్లల్ని, నేను కాలేకపోయిన కానీ నా పిల్లల్ని కలెక్టర్గా చేయాలని చెప్పి. సో ఆ కలెక్టర్ అనే పోస్టు తోటి ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఐఏఎస్ నుంచి పోస్టులు వస్తుంటాయి. అంటే ఐఏఎస్ అయినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 1 ఇయర్ పాటు మొత్తం 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. 2 ఇయర్స్ ట్రైనింగ్లో సెకండ్ ఇయర్లో మీకు ఒక జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్గా వేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక, 2 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ అయ్యాక నెక్స్ట్ లెవెల్లో సబ్ కలెక్టర్ పోస్ట్ వస్తుంది. సబ్ కలెక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత కొంతకాలానికి కలెక్టర్ పోస్ట్ వస్తుంది అండ్ కొన్ని సందర్భాల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టులు ఉంటాయి అండ్ అంతేకాకుండా స్టేట్ సెక్రటేరియట్లో కొన్ని పోస్టులు ఉంటాయి. అంటే సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలాంటి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా డైరెక్టరేట్లో కూడా పోస్టులు ఉండొచ్చు. డైరెక్టరేట్లో డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఇలాంటి పోస్టులు ఉంటాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి. మళ్ళీ సెంట్రల్ సెక్రటేరియట్లో కానీ అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సెక్రటేరియట్ సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ నిర్వహించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్ళచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే
ప్రధానమంత్రి పక్కనే ఉండి ప్రధానమంత్రినే నడిపించేటటువంటి పదవి అది. అలాగే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పోస్టు సివిల్ సర్వీస్ పోస్టు క్యాబినెట్ సెక్రటరీ. ఈ క్యాబినెట్ సెక్రటరీ అనేది సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు చేసేటటువంటి చేపట్టేటటువంటి జాబ్ ఇది. సో ఈ క్యాబినెట్ సెక్రటరీ సలహా సహాయం లేకుండా కూడా ప్రధానమంత్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకోడు. అండ్ అంతేకాకుండా దేశంలో కీలకమైనటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయి, లైక్ ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటాడు. సో ఇటువంటి కీలకమైనటువంటి జాతీయ స్థాయి రాజ్యాంగ పదవుల్లో కూడా ఐఏఎస్ అధికారులే ఉంటూ ఉంటారు. ఈ ఐఏఎస్ అధికారులు కొన్ని సందర్భాల్లో రిటైర్మెంట్ తర్వాత యునైటెడ్ నేషన్స్కి కూడా పంపించబడుతూ ఉంటారు. అంటే జనరల్గా యునైటెడ్ నేషన్స్లో ఐఎఫ్ఎస్ అధికారులు ఉంటుంటారు. ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు కొన్నిసార్లు కీలకమైనటువంటి నెగోషియేషన్స్ చేయాల్సినటువంటి సందర్భంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పంపడం జరుగుతుంటుంది. కాబట్టి ఒక అసిస్టెంట్ కలెక్టర్తో మొదలైనటువంటి జర్నీ అల్టిమేట్గా క్యాబినెట్ సెక్రటరీ ఆ పై స్థాయి వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే సార్, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి నారాయణ గారు. నారాయణ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. తప్పకుండా, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మీతో మాట్లాడు సార్, చెప్పండి, వింటున్నారు. చెప్పండి సార్. నేను పొగట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్ని. మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి రీసెంట్గా. ఇప్పుడు మన ఎగ్జామ్స్ రాసింది. ఆ అమ్మాయి ఐపీఎస్ ఐఏఎస్ అంటుంది యాక్చువల్గా, ఆ అమ్మాయి ఏమన్నమాట. అయితే బీటెక్ కూడా చేపిద్దాం అనుకుంటున్నాం మేము. అంటే నెక్స్ట్ బీటెక్ ఎక్కడన్నా మన హైదరాబాద్లో ఎక్కడన్నా కాలేజీలో చేర్పించి మధ్యలో అంటే వీలున్నప్పుడు మీ యూనివర్సిటీకి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం అండి. దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తే బాగుంటుంది? ఈ అమ్మాయి సిబిఎస్ అండి, 10th వరకు సిబిఎస్ అండి. 95%, 96% అది. ఇంటర్మీడియట్ ఏమో నారాయణ కాలేజ్, ఇంటర్మీడియట్ నారాయణ కేపిహెచ్సి బ్రాంచ్ కాలేజ్. ఇట్లా పరిస్థితి అండి అమ్మాయి. అంటే అమ్మాయికి అవగాహన లేదు కానీ ఎక్కువగా అది చెప్పండి. ఓకే, సో మీ అమ్మాయి సిబిఎస్ఈ 10th క్లాస్ వరకు చదివింది కాబట్టి సిబిఎస్ఈ ఓరియంటేషన్లోనే మనకి యాక్చువల్గా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఫండమెంటల్గా 80% ఆఫ్ ద సిలబస్, 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఎన్సిఆర్టీ ఆధారంగా ఉంటాయి. సో ఎన్సిఆర్టీ ఆధారంగా ఉన్నటువంటి ఈ ప్రశ్న పత్రాలని మీరు సాల్వ్ చేయగలగాలంటే సిబిఎస్ఈ అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో దీని మీద మరింత అవగాహన కల్పించడానికి ఈ బ్రిడ్జ్ కోర్స్ కూడా ఇప్పుడు ఈ 3 రోజుల బ్రిడ్జ్ కోర్స్ కూడా నిర్వహిస్తున్నాం. సో మీరు ఈ మీ అమ్మాయి కోసం ఈ సిబిఎస్ఈ నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు డిగ్రీ స్థాయిలో, ఇంటర్మీడియట్ అయిపోయింది కనుక డిగ్రీ స్థాయిలో సివిల్ సర్వీసెస్కి ఇంటిగ్రేషన్ చేస్తే బెటర్. అంటే యాజ్ సూన్ యాజ్ షీ ఫినిషెస్ హర్ గ్రాడ్యుయేషన్ 20 మళ్ళీ ఆ సైడ్ ట్రాక్ వెళ్తే, అంటే ఐపీఎస్ అనుకున్నప్పుడు ఐఏఎస్ అనుకున్నప్పుడు గోల్ మనది ఒకవైపు ఉన్నప్పుడు ఆ గోల్ పరంగా మనం ఏ ప్రయత్నాలు చేస్తే మనం ఆ గోల్ని సాధించడం జరుగుతుందో ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి. సో దాంట్లోనే ఇప్పుడు బీటెక్ చదివారు అనుకోండి, బీటెక్కి 4 సంవత్సరాలు పడుతుంది, కానీ నార్మల్ డిగ్రీ చేసేస్తే 3 ఇయర్సే పడుతుంది. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ షీ ఫినిషెస్ ద గ్రాడ్యుయేషన్, 3 ఇయర్స్లో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంటుంది. కనుక దీని మీద మరింత అవగాహన పెంపొందించుకోవడానికి మీరు ఈ బ్రిడ్జ్ కోర్సు కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే అండి, విజయవాడ నుంచి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. దుర్గాప్రసాద్ గారు, మేడం చెప్పండి. మేడం మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ని. మేడం ఇప్పుడు మా బాబు ఐఏఎస్ అవ్వాలని వాడి మొదటి నుంచి గోల్ అండి, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. అయితే ఇప్పుడు వాడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విజయవాడ కాలేజీలో, సిద్ధార్థ పీవీపీ సిద్ధార్థ కాలేజీలో చదువుతున్నాడు వాడు. సో వాడు మొదటి నుంచి ఐఏఎస్ అవ్వాలని చెప్పి కొంచెం వాడికి అభిలాష అనమాట. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నావు కాబట్టి గేట్ కూడా కొంచెం ప్రిపేర్ అయితే కొంచెం బాగుంటుంది, అది కూడా సమ్మిలిటీస్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఏసీఈలో గేట్లో జాయిన్ చేశాను, జస్ట్ కొంచెం వాళ్ళు వీక్లీ ట్రై చేస్తారు క్లాసెస్ విజయవాడలోనే జాయిన్ చేశాను. సో వాడు గోల్ ఏంటంటే ఎప్పటికైనా తన సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని వాడు గోల్ అనమాట. సో ఇప్పటి నుంచే వాడు సెకండ్ ఇయర్ నుంచి కూడా కొంచెం ఇదే జీకే క్వశ్చన్స్ మన అన్ని వింటున్నాడు అనమాట, మీడియాస్లో అన్ని వింటున్నాడు చేస్తున్నాడు. బట్ వాడు కొంచెం అన్హాపీగా ఉన్నాడు, నేను గేట్ ప్రిపేర్ అయితే నేను సింగిల్స్ ఎలా ప్రిపేర్ అవుతాను రెండు ఒకేసారి, ఫైనల్ ఇయర్లో నేను కొంచెం ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఏం వాడుకుందండి, అది విషయం.
సో ఇప్పుడు నేను చేసిన రాంగ్ స్టెప్ కరెక్ట్ స్టెప్ అనేది కొంచెం నాకు కావాలి సార్, కొద్దిగా గైడెన్స్ కావాలి. సో ఇప్పుడు బీటెక్ లో ఉన్నాడు అబ్బాయి, సో కాబట్టి మీరు ఏం చేయాలంటే బీటెక్ యాజ్ సూన్ యాజ్ హీ ఫినిషెస్ ది బీటెక్ మీరు సివిల్ సర్వీస్ కోచింగ్కి రావడం అనేది ఒక పద్ధతి. అండ్ ఈ లోపల సివిల్ సర్వీస్ మీద ఏం చదవాలి ఎలా చదవాలి అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు 29th to 31st జరిగేటటువంటి ఈ బ్రిడ్జ్ కోర్స్కి అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా మీ అబ్బాయిని ఏం చేయాలంటే ప్రతిరోజు కంపల్సరీగా అంటే ఒక వారంలో 3 రోజులు అట్లీస్ట్ ఎన్సీఆర్టీ పుస్తకాల మీద అవగాహన పెంచుకోమనేటటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి న్యూస్ పేపర్లు చదివించండి, అలాగే యోజన అనేటటువంటి ఒక మ్యాగజైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసేటటువంటి యోజన మ్యాగజైన్ రెగ్యులర్గా మంత్లీ వస్తుంది, అది ఆ మంత్లీ మ్యాగజైన్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఈ 3 రకాల చర్యలు అంటే ఒకటేమో ఈ బ్రిడ్జ్ కోర్స్కి 3 రోజుల పాటు బ్రిడ్జ్ కోర్స్కి అటెండ్ అవ్వడం, 2 ఎన్సీఆర్టీ అండ్ కరెంట్ అఫైర్స్ చదవడం, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి న్యూస్ పేపర్ల ఆధారంగా చదవడం, అండ్ 3 ఈ యోజన మ్యాగజైన్ చదివించడం. ఈ మూడు సంవత్సరాల పాటు ఈ ప్రయత్నం చేస్తే అది సివిల్స్ ప్రిపరేషన్కి అందుబాటులో ఉంటుంది అన్నమాట. సార్ 21st century ఐఏఎస్ అకాడమీలో అందించే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటండి? 21st century ఆప్షనల్ సబ్జెక్ట్స్ ప్రముఖమైనటువంటి ఆప్షనల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆప్షనల్ సెలెక్షన్ అనేటటువంటిది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి ఉండేటటువంటి ఒక ఛాలెంజింగ్ డెసిషన్. అది 2 రకాలుగా ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం ఏదైతే గ్రాడ్యుయేషన్లో చదివామో ఆ సబ్జెక్టులు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2వ పద్ధతి ప్రముఖమైనటువంటి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, అంటే లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి ఆప్షనల్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షనల్స్ మీద 21st century ఆ ఆప్షనల్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు సోషియాలజీ ప్రొఫెసర్ గణేష్ గారు చెప్తారు, ప్రొఫెసర్ గణేష్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా ఉన్నారు అండ్ గతంలో సోషియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను చెప్తాను, పొలిటికల్ సైన్స్ రోహిత్ సార్ చెప్తారు, తెలుగు లిటరేచర్ డాక్టర్ భవానీ శంకర్ చెప్తారు, అదేవిధంగా ఆంథ్రోపాలజీ డాక్టర్ వివేక్ గారు చెప్తారు. ఇట్లా ప్రతి ఆప్షనల్కి సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన కల్పించడానికి కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ సుమారుగా ఒక్కొక్క ఆప్షనల్ ప్రతి ఆప్షనల్ కూడా 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే దీనికి థరవుగా నోట్స్ ఇవ్వడంతో పాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, అలాగే మెంటర్షిప్ గైడెన్స్ కూడా ఈ ఆప్షన్స్కి ఉంటుంది అన్నమాట. సార్ థ్యాంక్ యూ సార్, సివిల్స్ పై మాకు అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్టడీ టైం, కీప్ వాచింగ్ TV5. We'll be right back.